హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఛానల్లో కొబ్బరి చట్నీ అండి. ఇది రైస్లోకి తినే చట్నీ, సూపర్గా చేసుకోవచ్చు. మనం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కానీ ఏదైనా కానీ ఫ్రెష్గా ఉన్న కొబ్బరికాయ తీసుకొని వేస్ట్ చేయకుండా ఇలా రుచికరమైన పచ్చడి మనం చేసుకోవచ్చు. ఈజీగా, సింపుల్గా, చక్కగా ఇంకొక రెండు ముద్దలు ఎక్కువగా తినేలాగా మనం తయారు చేసుకోవచ్చు దీన్ని. ఇది మనకి వన్ డేనే నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక చిక్క కొబ్బరికాయని తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేయండి. మనకి కొబ్బరికి ఉన్న బ్యాక్ సైడ్ నల్లది పెంకు తీసేస్తే మనకి కొంచెం దగ్గు రాకుండా ఉంటుంది. ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి, అలాగే ఒక స్పూను శనగపప్పు, అలాగే మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 7-8 ఎండుమిర్చి తీసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది రైస్లోకి. కొంచెం వేగిన తర్వాత ఈ కొబ్బరిని దీనిపై వేసేసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఎక్కువగా బాగా మాడకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవన్నీ, ఎందుకంటే కొబ్బరికి ఉన్న రుచి అంతా పోతుంది. చిటికెడు పసుపు కలర్ కోసం అండి ఇది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా మనం కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. చింతపండు కొంచెం వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఈ క్వాంటిటీకి చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. దోరగా ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత మిక్సీ బౌల్లో మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోండి. ఇలా ఈ విధంగా మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా కొంచెం చిన్న 1-2-3 స్పూన్లు వాటర్ వేస్తూ ఇలా మనం అన్నంలోకి కలుపుకో తగ్గట్టుగా మనం ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము. దీనికి 1/2 స్పూను మనకి మినప్పప్పు, అలాగే ఆవాలు, శనగపప్పు కూడా వేసుకోండి, అలాగే జీలకర్ర కొంచెం, 1-2 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ పోపు కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇంగువ, మనకి ఇంగువ కంపల్సరీగా ఉంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది, డైజెషన్కి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు ఈ పోపును మీరు కొబ్బరి చట్నీలో వేసుకోవడమే, అంతేనండి. సింపుల్ అన్నమాట, ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని. అలాగే మనకి రోటీలో కూడా చాలా బాగుంటుంది. అలా ఇష్టం లేని వాళ్ళు రైస్లోకి వేడివేడిగా కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే మరీ మరీ ఇంకోసారి కూడా మనం తయారు చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది చట్నీ. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మనకి ఈ పచ్చడి మాత్రం వన్ డేనే మనకి నిలువ ఉంటుంది, మీరు ఎక్కువ రోజులు ఉండదండి నిలువ. చూసారు కదా, ఈ విధంగా మీరు చక్కగా రెడీ చేసుకోండి. మీకు కొబ్బరి చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.